హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను. జనరల్గా కార్నర్ బిట్స్ అంటే చాలామంది లైక్ చేస్తూ ఉంటారు, కార్నర్ బిట్ ఇల్లు అంటే బాగుంటుందని చెప్పేసి. అందులోని నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే కొంచెం ఎక్కువ మంది అయితే ఉంటారని చెప్పుకోవచ్చు, ఇలాంటి ఇల్లు తీసుకుందామని చెప్పేసి. సో రైట్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ ఇల్లు మొత్తం అంతా కూడా చూద్దాం ఫ్రెండ్స్. చూసి అసలు ఇల్లు అనేది ఎలా ఉంది, లోపల ఏ విధంగా ఏ డిజైన్ చేయించారు, అసలు ఇల్లు అనేది ఎంత కమ్ముతున్నారు, ఎక్కడుంది, ఇలా టోటల్ అన్ని దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియో అనేది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మనం నార్త్ వైపు ఉన్న మెయిన్ గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా కనబడుతుంది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే అంతా కూడా మనకి పీవీసీ సీలింగ్ అయితే వచ్చేసింది చూడండి. అంతా కూడా మనకి నార్మల్ జనరల్గా పీఓపీ జిప్సం సీలింగ్ కాకుండా ఇక్కడ పీవీసీ సీలింగ్ అయితే వచ్చేసింది. అండ్ ఇదంతా కూడా చూడండి ఓపెన్ ప్లేస్ ఇది. మెయిన్ చెప్పాలంటే ఈశాన్యం కూడా కొంచెం బాగా ఎక్కువ పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ సైట్లో. ఇక్కడ కార్నర్లో చూసుకున్నట్లయితే టోటల్గా 157 గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ ఇది ఇల్లు మొత్తం అంతా కూడాని. 30x45 కొలతలు ఇవి. మెయిన్ డోర్ చూస్తున్నారు కదా, ఈస్ట్ సైడ్ ఇచ్చిన మెయిన్ డోర్ ఇది. టేక్ డోర్ తీసుకున్నారు, దానికి ఆపోజిట్గానే ఇంకొక గేట్ కూడా వచ్చేసింది ఇక్కడ. అండ్ మెట్ ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది. సో ఇల్లు అనేది ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి సెట్ అవుతుంది, అలాగే నార్త్ ఫేసింగ్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. రెండు వైపులు కూడా మనకి మెయిన్ డోర్స్ టేక్ డోర్స్ ఇచ్చారు ఇందులోని. అండ్ రైట్, ఇదే హాల్ ఫ్రెండ్స్ ఇది. లోపల రాగానే స్పేషియస్గా పెద్ద హాల్ అయితే ఉంటుంది ఇందులో చూడండి. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ పక్కన అంతా కూడా మనకి డిజైన్ చేయించేశారు. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఇది. ఫాల్ సీలింగ్ బార్డరింగ్ చూసుకున్నట్లయితే డార్క్ బ్రౌన్ కలర్ అయితే యూస్ చేశారు, వుడెన్ కలర్ షీటింగ్ ఉంటుంది చేశారు కదా షీట్ ఫినిషింగ్ లుక్లోని. సెంటర్లో వైట్ ప్లెయిన్ కలర్ అయితే వచ్చింది. అంతా కూడా మనకి పీవీసీ సీలింగ్ ఇది. ఈ హాల్ వచ్చేసరికి 13 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. పొడవు అనేది చూసుకున్నట్లయితే 16 అడుగుల వరకు వచ్చేసింది. ఎదురుగా టీవీ ఉన్నట్టయితే కనబడుతుంది ఇక్కడ. అండ్ దీనికి పక్కనే చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మొత్తం కనబడుతుంది. చూస్తున్నారు కదా ఓపెన్ ప్లేస్, అదంతా కూడా డైనింగ్ ఏరియా. అది టాప్లో సీలింగ్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది చూడడానికి డీసెంట్గా ఉన్నాయి. అండ్ కలర్ సెలెక్షన్ కూడా బాగుంది ఇది. అండ్ రైట్, టీవీ యూనిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వుడెన్ టెక్స్చర్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది, లామినేట్ ఫినిష్ మొత్తం అంతని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింద డోర్స్కి వచ్చేసరికి లైట్ గ్రే కలర్ అయితే యూస్ చేశారు, గ్లాసీ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది ఇది. సో అండ్ సాఫ్ట్ క్లోజెస్ ఇవి. డోర్స్ కూడా చూడండి ఒకసారి మీరు, జస్ట్ అవే స్లో క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఫినిష్ కూడా చాలా బాగుంది ఇది. ఒకసారి మీకు టచ్ చేసి చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ ఫ్రెండ్స్ ఇది. లోపల వచ్చే గుమ్మలు ప్రతి గుమ్మం కూడా గ్రాండ్ గుమ్మమే యూస్ చేశారు వీళ్ళు. అండ్ డోర్స్ కూడా నార్మల్ డోర్స్ కాకుండా మంచి క్వాలిటీ డోర్సే యూస్ చేశారు. డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి. అండ్ ఇదే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే 10x7x11x7 సైజులు అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పర్టికులర్గా ఫ్లోర్కి యూజ్ చేసిన టైల్స్ అనేవి 2x4 సైజ్ టైల్స్ కూడా కాదు ఫ్రెండ్స్, ఇంకా పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ. అండ్ ఎదురుగా బాత్రూమ్ అది. టాప్లో ఇదంతా కూడా పీఓపీ సీలింగ్ ఇది. అండ్ ఈ పక్కన చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ చూడండి. దూరం నుంచి చూస్తుంటే ఆ వాల్ మొత్తం అంతా కూడా వాల్ పేపర్ ఏదో పెట్టారో అన్నట్లుగా అయితే కనబడుతుంది. నిజానికి వాల్ పేపర్ కాదు ఫ్రెండ్స్, అది పెయింటింగ్లోనే థీమ్ డిజైన్ అయితే వచ్చింది ఒకటి. అండ్ పక్కన చూడండి, ఇదంతా కూడా వార్డ్రోప్ ఇది. కలర్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది, డీసెంట్గా ఉంది కలర్ కూడా అనేది. అండ్ అంతా కూడా ఓపెన్ బుల్ డోర్స్తోనే వచ్చింది. సో ఐవరీ కలర్ దగ్గర దగ్గరగా అయితే ఉంది ఇందులో చూసుకున్నట్లయితే మనం. సో చూస్తున్నారు కదా లోపల సిమెంట్ బల్లలు అయితే రావడం జరిగింది. ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫినిషింగ్ మొత్తం అంతా. గ్లాసీ కాదు అలా అని చెప్పేసి, నార్మల్ టెక్స్చర్డ్ ఫినిషింగ్తో కూడా లేదు ఇది. కొంచెం మనకి ఫినిషింగ్ చాలా బాగుంది ఇది చూడడానికి. అండ్ పక్కన చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది దీనికి ఇచ్చింది. అండ్ ఈ బాత్రూమ్ చూసుకున్నట్లయితే 4x17 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బాత్రూమ్ అనేది చాలా పెద్దగా అయితే ఉంటుంది, 4 అడుగులు బెడల్పు 10 అడుగులు పొడవుతో అయితే రావడం జరుగుతుంది. సో చూస్తారు కదా చాలా స్పేషియస్గా అయితే వచ్చేసింది. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే టైల్స్ డిజైన్ ఫ్రెండ్స్, టైల్స్ డిజైన్ అనేది చాలా బాగుంది ఇది. సో డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది డిజైన్ మొత్తం అంతా కూడాని. సో ఒక ఆర్ట్ ఉంటుంది చూశారు కదా, పెయింటింగ్తో మనకి కలర్స్ అలా అలా వేస్తూ ఉంటారు చూసారుగా, అట్లాంటి డిజైన్ మాదిరిగా అయితే ఉంది ఇది మొత్తం అంతాని. అండ్ పీఓపీ సీలింగ్ కూడా వచ్చేసింది. అండ్ అది ఎగ్జాస్ట్ ఫ్యాన్ అది, అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు.
అండ్ మనకి కమోడ్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి కోకో కంపెనీ అయితే తీసుకున్నారు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ సో ఇదిగోండి కోకో కంపెనీ తీసుకున్నారు సో ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీవి యూస్ చేశారు వీళ్ళు ఇందులోని బయటికి అయితే వెళ్ళాము ఒకసారి డీటెయిల్స్ కూడా చెప్తాను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ముందే పెట్టడం జరిగింది ఒకసారి చెక్ చేయండి వీడియో స్టార్టింగ్లోనే డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీకు ఐడియా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అండ్ నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇల్లు వచ్చేసరికి కాకినాడలో ఉంది కాకినాడలో ఎక్కడంటే ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలో అయితే ఉంటుంది దగ్గరగా ఏడీబీ రోడ్ ఉంటుంది అండ్ అచ్చంపేట జంక్షన్కి దగ్గరగానే ఉంటుంది కొంచెం మరీ దగ్గరని కాదు ఒక 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఇల్లు వచ్చేసరికి ఇది అండ్ ఇది డైనింగ్ ఏరియా ఇది సో ఈ డైనింగ్ ఏరియా అనేది 10x9x9 సైజులో అయితే ఉంటుంది బాగుంటుంది టేబుల్ కూడా పడుతుంది మనం ఫ్రీగా మూమెంట్ అయితే తిరగడానికి అటు ఇటు కూడా కంఫర్ట్గానే ఉంటుంది తిరగడానికి అయితే ఇబ్బంది ఉండదు అండ్ చిన్నది క్రాకరీ యూనిట్ ఇది సో డోర్స్ కూడా మంచివి తీసుకున్నారు సాదా సాదా డోర్స్ అయితే ఎక్కడ తీసుకోలేదు ఇందులోని అండ్ ఎంట్రన్స్లో గుమ్మం కూడా వచ్చేసింది చూడండి కిచెన్ ఎంట్రన్స్లో ఇక్కడ పదని ముందుకైతే వెళ్ళాము ఇలా చూసుకున్నట్లయితే చిన్నది పూజా మందిర్ ఒకటి తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు నేను ప్లానింగ్ చూపిస్తాను మీకు ప్లానింగ్లో చూపించినప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అది దాని గురించి కూడా పూజా మందిర్ గురించి 2 విండోస్ వచ్చేసాయి నిజానికి 3 విండోస్ ఉంటాయి ఇక్కడ ఇందులోని సౌత్ వైపు కూడా ఒక విండో ఇచ్చేసారు కబోర్డ్స్లో కనబడుతుంది అది మీకు చూపిస్తాను అది అండ్ ప్లాట్ఫామ్ కూడా యూషేప్డ్ ప్లాట్ఫామ్ వచ్చింది ఒకసారి పూజా మందిర్ డోర్స్ కూడా ఓపెన్ చేసి మీకు తర్వాత ఇవన్నీ కూడా చూపిస్తాను అంతా కూడా గ్లాసీనే సో ఇది పూజా మందిర్ ఇది చిన్నగా సింపుల్గా ఉంది అండ్ ఇందులో డోర్స్ కూడా సిఎన్సీ కటింగ్తో తీసుకున్నారు చూడండి ఫ్లవర్ డిజైన్ తోటి ఒక థీమ్ డిజైన్ తోటి అండ్ రైట్ సైడ్ చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ స్టోరేజ్ పర్పస్కి అండ్ సింక్ కూడా మనం చూసుకోండి ఇక్కడ నార్మల్గా పూర్తిగా తక్కువ బడ్జెట్లో ఒక 2000-3000 ఆ బడ్జెట్ రేంజ్లో కాకుండా మంచి క్వాలిటీ సింక్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని మెయిన్గా వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని గ్రౌండ్ వాటర్ అనేది అండ్ చిన్న విండో తీసుకున్నారు అక్కడ అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చిమ్నీ కూడా ఇచ్చేస్తున్నారు వీళ్ళు సో ఇది చిమ్నీ వచ్చేసరికి వాల్ యూనిట్ అనేది చూసుకున్నట్లయితే గ్లాస్ డోర్స్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక 3 సెక్షన్స్ అయితే వచ్చేసాయి సో ఫినిషింగ్ కూడా మనకి స్టోన్ ఫినిష్ లుక్లో కనబడుతుంది మొత్తం అంతా అని గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది సో లోపల విండో అదిగోండి నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే అదిగోండి ఒక విండో అనేది అండ్ మనకి ఇక్కడ బాస్కెట్స్ కూడా అంతా కూడా సాఫ్ట్ క్లోజర్స్ ఫ్రెండ్స్ ఎక్కడ మనకి నార్మల్గా అయితే లేవు అంతా కూడా సాఫ్ట్ క్లోజర్స్ ఇవి లోపల స్పేస్ ఇది సో ఈ పక్కన మనకి రెగ్యులర్గా బాస్కెట్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ బాస్కెట్స్ అనేవి ఈ పక్కన అయితే తీసుకోలేదు ఈ పక్కన చూడండి రైట్ సైడ్ వచ్చేసాయి ఇక్కడ అంతా కూడా సాఫ్ట్ క్లోజర్స్ ఇవి అండ్ బాటిల్ పుల్ అవుట్ కూడా వచ్చేసింది కొన్ని కొన్ని మనకి కబోర్డ్స్లో చూసినప్పుడు కింద ఎట్లాంటివి అయితే ఇవ్వట్లేదు బాటిల్ పుల్ అవుట్ అనేది ఇక్కడ అది కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది కొన్ని సాఫ్ట్ క్లోజర్స్ ఇవి సో పదని బయటికి అయితే వెళ్ళాము టోటల్గా మనకి ఇది వచ్చేసరికి 157 గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసరికి ఇది 30x45 ఇంటి కొలతలు అనేవి అండ్ ఇక్కడ ఒక వాష్ మెషిన్ కూడా ఇచ్చేసారు వాటర్ కంపెనీది వర్క్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నీట్గా ఉంది మొత్తం వర్క్ అంతాని అండ్ ఐటమ్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారు వీళ్ళు అండ్ వాష్ ఏరియా ఇదిగోండి సో ఈ వాష్ ఏరియా వచ్చేసరికి 4x4 వెడల్పు ఉంటుంది 9 అడుగులు పొడవుతో రావడం జరిగింది స్పేస్ కూడా బాగానే వదిలారు ఇంటి చుట్టూరు మినిమం 2 ఫీట్ సెట్ బ్యాక్ అయితే మెయింటైన్ చేశారు వీళ్ళు సో ప్లానింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఇదే ప్లానింగ్ వచ్చేసరికి 30x45 కొంచెం క్రాస్ ఉండడం వల్ల ఈ మాదిరిగా అయితే కనబడుతుంది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఇలా ఎంట్రన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ నార్త్ సైడ్ కార్ ఎంట్రీ అయితే ఉంటుంది కార్ పెట్టుకోవడం కోసం తర్వాత లోపలికి హాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో 13x16 సైజులో చెప్పాను కదా హాల్ ఇదిగోండి అండ్ డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ దగ్గర చూడండి పూజా రూమ్ కూడా ఇచ్చేసారు ప్లానింగ్లో పూజా మందిర్ ఉంది సారీ మనం చూసినప్పుడు పూజా మందిర్ ఉంది ప్లానింగ్లో పూజా రూమ్ కూడా ఇచ్చేసారు సో మీకు కావాలంటే పూజా రూమ్ కూడా చేయించుకోవచ్చు
సో మొత్తం అన్ని కూడా వచ్చేసాయి ప్లానింగ్లోని. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్లానింగ్ అనేది పక్క వాస్తు ప్రకారం అయితే ఉంటుంది మొత్తం ఇదంతా కూడాని. అలాగే ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ అనేవి వాస్తు ప్రకారం ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంది కదా, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్కి మంచి వాస్తు ప్రకారం ప్లాన్స్ ఇస్తాము, కావాల్సిన తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ పెట్టడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉంటుంది, తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఇల్లు తీసుకుంటూ ఉంటారు కదా, ఇల్లు కావాలని చెప్పి చూస్తుంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా చాలా సిటీస్లో పెడుతున్నాం మనం, ఒకసారి ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి. అండ్ ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఇది, ఎదురుగా మనకి వాటర్ వచ్చేసింది. ఈ పక్కన చూసుకున్నట్లయితే డిజైన్ చేయించారు, టేప్స్తో మనకి వస్తుంది చూశారు కదా, ఆరు మాదిరిగా డిజైన్ చేయించారు ఇక్కడ. సో టాప్లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి. ఇల్లు మొత్తం అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ చెప్పాలంటే మంచి లొకేషన్లో కూడా ఉంది ఇది. అండ్ ఇక్కడ నుంచి మనకి కాకినాడ బస్ స్టాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా జస్ట్ ఒక 8 కిలోమీటర్ రేడియస్లో ఉంటాయి. అండ్ సర్పూరం జంక్షన్ వచ్చేసరికి 4.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మెయిన్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది, ఏరియా కూడా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఏరియా మొత్తం అంతని. అండ్ బెడ్రూమ్ సైజ్ చెప్పలేదు కదా, ఈ బెడ్రూమ్ వచ్చేసరికి ఏంటంటే 12x11.7 సైజ్ బెడ్రూమ్ ఇది. ఇది బాత్రూమ్. ఇక్కడ బాత్రూంలో ఫ్లోర్ టైల్స్ కూడా మార్చారు ఫ్రెండ్స్, వుడెన్ ఫినిషింగ్ లుక్లో ఉండడం చూశారు కదా ప్యాటర్న్ అనేది, గ్రే కలర్ లైట్ గ్రే కలర్లో వుడెన్ ఫినిషింగ్ లుక్లో తీసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చేసారు. టాప్లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి. 7.5x4 సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ అది, కొంచెం పెద్దగానే వచ్చింది ఇది కూడా, కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాగా పెద్దగా తీసుకున్నారు. దీనికి లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, మీ ప్రొఫైల్ బేస్ బట్టి అయితే ఉంటుంది, 80-85% వరకు లోన్ కూడా వస్తుంది మీకు. అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది టోటల్గా చెప్పాను కదా ఫ్రెండ్స్, 157 గజాల్లో కట్టిన ఇల్లు ఇది, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టిది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 82 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్, ఇది మాట్లాడవచ్చు. ఎవరైతే హౌస్ తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, మన ఛానల్ సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. మిడిల్ ల్యాండింగ్ కింద ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఇది. సో ఈ పక్కన ఒక డోరు, ఆ పక్కన ఒక డోరు, 2 డోర్స్ వచ్చేసాయి ఇందులోని. బాత్రూమ్ కూడా పెద్దగానే వచ్చింది ఇది, చిన్న బాత్రూమ్ అట్లా లేకుండా కొంచెం పెద్దగా ఉంది, స్నానాలు చేయడానికి కూడా బాగానే ఉంటుంది ఇది. అండ్ మీకు బయట చూసుకున్నట్లయితే ఐరన్ షట్టర్ మాదిరి కనబడిన చూసినారు గ్రిల్స్ ఇదంతా కూడా. ఇదేంటంటే మోటార్ పెడతారు ఫ్రెండ్స్ మిడిల్ ల్యాండింగ్ కింద, సేఫ్టీ పర్పస్కి అదైతే పెట్టారు, ఇంకా ఫిక్స్ చేయలేదు, అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. మనం ఇలా మెట్లెక్కుతుంటే ఈ పక్కన చూడండి, ఇది డిజైన్ కనబడుతుంది. మన స్టార్టింగ్ ఎలివేషన్ చూసినప్పుడు కనబడిన చూశారు కదా, ఇది వచ్చేసరికి WPC, అది లేజర్ కటింగ్తో చేయించారు డిజైన్ అనేది. సో పైకి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా 12 కాలమ్స్ అయితే వచ్చేసాయి ఇందులోనే. అండ్ కార్నర్లో ఓరియంట్ కంపెనీది 4-లేయర్ ట్యాంక్ అయితే తీసుకున్నారు. 4-లేయర్ అనేది ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ దానికి 10 ఇయర్స్ ప్లస్ వారంటీ కూడా ఉంటుంది. అండ్ ఇదిగోండి రోడ్డు వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా పెద్ద రోడ్డు ఫ్రెండ్స్ ఇది, చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది రోడ్డు మొత్తం అంతా. సో బయట మనకు కావాలంటే 2 కార్స్ పెట్టుకునేంత స్పేస్ ఉంటుంది ఇక్కడ. సో చూసారు కదా ఇది వాల్ట్ వీడియో అనేది, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.